పద్నాలుగు కుమ్మరిగూడ సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కుడిపక్క నుంచే ఒక గల్లీలోకి వెళితే మనకు ఒక అమ్మవారి గుడి ఆ అమ్మవారి గుడిలో సలాం అనే ఒక వ్యక్తి ఇంకో ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి కాల్తో తన్ని తలుపుల లోపలికి వెళ్ళి మీరందరూ చూసిన వీడియోనే అమ్మవారి దేవాలయంలో అమ్మవారి బొమ్మను కాల్తో మళ్ళీ పునః తన్ని అంటే మళ్ళీ తన్ని దాని కింద పడవేసి అంటే చాలా పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు నేను ఈ కథ వైనం మీకు పూర్తిగా చెప్పే లోపల ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి ఏవి జరిగినా కూడా ముస్లింస్ అందరినీ కలిపి మనం ద్వేషించకూడదు దూషించకూడదు ఎందుకంటే ఇది చేసిన వాడు ముస్లిం అయి ఉండొచ్చు ఇస్లాం మతానికి సంబంధించిన వాడి ఉండొచ్చు కానీ పేదరికంతో దౌర్భాగ్యంతో ఆడపిల్లలు కుటుంబాలు చైల్డ్ లేబర్ తోటి కష్టపడుతున్న బీద పస్మందా ముస్లింస్ ఎంతో మందికి గురించి తెలియదు చేసే ధైర్యము వాళ్లకు లేదు కాబట్టి మనం కేవలం విషయాన్ని ప్రస్ఫుటంగా అంటే ముఖ్యంగా విషయాన్ని విషయంగా చూస్తేనే ఈ దుర్మార్గులు బయటికి వస్తారు వీడని మనం శిక్షించగలుగుతాము సరే ఎవరు వీడు వీడెక్కడి నుంచి వచ్చాడు వీడు బాంబే నుంచి వచ్చాడు బాంబే నుంచి వచ్చిన వాడికి ఇక్కడ ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అయితే మనందరం తెలుసుకోవాల్సింది ఇంగ్లీష్ హౌస్ అకాడమీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని జామా అనే ఒక వ్యక్తి ప్రొఫెషన్ అయింది ఫార్మసీ ఫార్మసిస్ట్ అతను ఈవితను పుట్టింది పెరిగింది ఆయన ఇల్లు నల్గొండలో ఉంది ఈ వ్యక్తి సెయింట్ మేరీస్ రోడ్ సోనా ఆర్కెడ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగుండా ఈ సోనా ఆర్కిడ్లో ఆయన ఆఫీస్ ఉంది అక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి ఈయన అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించేస్తూ ఉంటాడు అందరికీ బీదవాళ్ళకి పాపం ఇట్లా ముస్లింస్ అని చెప్పి యూఎస్ ఎంబసీయే పొగిడిందా బ్రిటిష్ హైకమిషనే పొగిడిందా తర్వాత మీకు కువేట్ దుబాయ్ అరబ్ మిడిల్ ఈస్ట్ వాళ్ళే పొగిడారా ఇతన్ని అలీగమ్ ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీయే పొగిడిందా అబ్బా తెగ పొగిడేశారు వీళ్ళందరూ ఇతన్ని అయితే ఇతను గొప్పతనం ఏమిటినా అంటే ఈయన నలభై నలభై మందిని యాభై యాభై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తుంటాడు అద్భుతం చాలా మంచి పని మీరు ఇంగ్లీష్ నేర్పించారు మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా ఎవరైనా కూడా చక్కగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి విద్యావంతులు అవ్వాలి వీళ్ళకు ఉద్యోగం రావాలి కానీ ఇది ఇక్కడితో ఆగట్లేదు ఇదే కాకుండా ఈ వ్యక్తి దేశ నలుమూలలా వెళ్ళి అక్కడ మధ్యతులలో నలభై నలభై రోజులు ఉంటూ అక్కడ జమాత్ కండక్ట్ చేస్తాడు జమాత్ అంటే ఏమిటి అరబ్బీ భాషలో జమాత్ అంటే కొంతమంది ఒక చోట కలవడము దేనికోసం కలుస్తారు వీళ్ళు ఓ మంచి జరగడం కోసము ఒక మంచి నేర్పించడం కోసము మతాన్ని మంచి కోసం ప్రచారం చెయ్యడం కోసము మాత్రమే కలవడం దాన్ని జమాత్ అంటారు కానీ అది అంతవరకే ఉపయోగపడుతోందా దాని అంతవరకే వాడుకోవడం జరుగుతుందా అని మనందరం ప్రశ్నించాల్సిన విషయం ఈ జమాత్ పేరుతోటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని దుర్వినియోగం కూడా చేయడం జరుగుతోంది ఎలా ఎందుకంటే ఇదే మనకి చక్కగా జరిగిన ఒక ఉదాహరణ అమ్మవారి ధ్వంసం వెనుక ఉన్న ఒక ఉదాహరణ ఏంటంటే ఇలా ఈ విధంగా నలభై మందిని ఇతను పిలిపించాడు మరి ఈ వచ్చిన నలభై మంది ఈయన ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళల్లో ఇరవై ఐదు మంది ఎక్కడున్నారా అని అడగండి మీరు నన్ను హోటల్ ట్రీబో ప్రీమియం మెట్రోపాలిస్ టూ టూ హండ్రెడ్ ఎయిటీన్ సోనా ఆర్కేడ్ సెయింట్ మేరీస్ రోడ్ దీని ఒకరోజు దెబ్బెంత లా రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక హోటల్లో ఇచ్చుకుంటూ ఇరవై ఐదు మంది ఇంగ్లీషు ఈయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చే అంత ఇంగ్లీషు మరి ఏముందబ్బా ఈయన ఇన్స్టిట్యూట్లో అనేది మనందరూ ఆశ్చర్యకరమైన విషయం అంటే మరి గడిచి చదివినవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడు ఐపీఎస్ అయిపోతున్నాడా డాక్టర్ అయిపోతున్నాడా లేకపోతే ఏంటి కార్పొరేట్ ఉద్యోగాలు వస్తున్నాయి ఇన్ఫోసిస్లో వస్తుందా ఎక్కడొస్తుందా అంటే ఏం చేస్తున్నాడు వీడు అంటే అమ్మవారి దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాడు అందుకు నేర్చుకుంటున్నాడు వీడి ఇంగ్లీష్ రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ప్రశ్న ఇంకొకటి ఇక్కడ రోజుకి రెండు వేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు విడు వీడి కోసం ఇంకెవరైనా పెడుతున్నారా అసలు ఈ మెట్రోపాలిస్ హోటల్ కూడా ఎవరిది వాడెందుకు ఇటువంటి వాళ్ళని కంటిన్యూస్గా రాణిస్తున్నాడు వీడికి డబ్బులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి సరే ఈ మిగతా పదిహేను మంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఇదే కుమ్మరిగూడలో అమ్మవారి దేవాలయం ఎక్కడైతే ధ్వంసం చేయబడిందో దీని వెనకాల ఒక మస్జిద్ ఉంది ఈ మస్జిద్ ఇల్లీగల్ మస్జిద్ అంటే ఏంటి చట్టబద్ధంగా ఇది అక్కడ ఉండవలసిన స్థానం కాదు దాన్ని అక్కడ ఉన్నది కేవలం రెండు నుంచి మూడు ముస్లిం కుటుంబాలు మాత్రమే నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న వేస్తాను రెండు నుంచి మూడు హిందూ కుటుంబాలు ఉండి తొంభై ఏడు ఒక నూటి కుటుంబాలలో వంద కుటుంబాలలో తొంభై ఏడు హిందూ కుటుంబాలుండి మూడు ముస్లిం కుటుంబ మూడు హిందూ కుటుంబాలుండి అంటే తొంభై ఏడు ముస్లిం ఉండి మూడు హిందూ కుటుంబాలు ఉన్న ఏ స్థానంలోనైనా చిన్న మస్జిద్దు పెద్ద దేవాలయం మీరు ఎవరైనా చూసారా ఈరోజు దాకా కానీ ఇక్కడ చిన్న అమ్మవారి గుడి పెద్ద మస్జిద్దు ఉంటుంది ఈ మస్జిద్ని రెండు వేల ఇరవై నాలుగు రంజాన్ టైంలో డబ్బులు అదే పని పంపించి దీన్ని నాలుగు ఫ్లోర్ల కింద మార్చబడడం జరిగింది దీన్ని సరే ఈ మస్జిద్లో ఈ నలభై రోజుల ఈ కోర్సులకి ఇరవై ఐదు మంది ఆ హోటల్లో ఉంటే పదిహేను మంది వచ్చి మస్జిద్లో ఉన్నారు ఆ మస్జిద్లో ఉన్న వా వాళ్ళు కలిసి ఈ హోటల్లో ఉన్న సలాం కలిసి ఉమ్మడిగా ఒక జమాత్ అనే ఒక పది మంది కలిసి మాట్లాడుకుంటూ దాని నుంచి తద్వారా చేసిన కార్యక్రమం ఇది అవసరమైతే వీళ్ళెంత తెలివైన వాళ్ళంటే వీళ్ళు ముందే మానసికంగా పిచ్చివాళ్లమనే సర్టిఫికెట్లు కూడా అవసరమైతే వీళ్ళు తెచ్చుకొని రే రెడీగా పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఇది చాలా పెద్ద కుట్ర నేను ఒకటే అడుగుతున్నాను ఒక మస్జిద్ అనేది ఒక చక్కటి కార్యక్రమం కోసమైతే దాని సాహెబ్ గారు అబ్దుల్ వాహిద్ గారిని నేను ఒకటే ఒక ప్రశ్న వేస్తున్నాను అయ్యా మీరు మా పురోహితుల్లాగే మా వేద పండితులాగే మా పూజారిలాగే మా లాగే మీరు కూడా ఒక ఇమామే కదా మరి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు వీళ్ళు చేస్తున్న విధవ పని వల్ల మస్జిదులన్నిటికీ చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు చేస్తున్న విధవ పని వల్ల మీకు ఇస్లాం మీద చెడ్డ పేరు వస్తుంది మీకు ఆ బాధ లేదా మీకు ఆ భయం లేదా ఇబ్బంది లేదా ఈ దేశంలో ఉంటూ అమ్మవారి దేవాలయాలను ఇష్టం వచ్చినట్టు ఇట్లా విరగొడుతూ ఉంటే హిందువులు ఎందుకు ఊరుకొని ఉంటారు ఎందుకు ఊరుకొని ఉండాలి నిన్న జరిగిన సంఘటన ఏదో ఒక పిచ్చోడొచ్చి చేసిన సంఘటన కాదు సరే మన ఎంఐఎం అధినేత వీరాది వీర సాలార్ సుపుత్ర ఏం చేస్తున్నాడు ఎక్కడో మధ్యప్రదేశ్లోనో తుండు కొడితే పళ్ళు రాలేని ఇంకేదో దూరంగా జరుగుతూ ఉంటే అవాకులు చవాకులు నోటికి ఇష్టం వచ్చినట్టు పేల్తాడు ఈ వ్యక్తి తిరుపతి లడ్డు గురించి మాట్లాడతాడు ఇక్కడే పక్కనే వాసన వస్తోంది సికింద్రాబాదులో రాలేదా ముక్కుకి తగల్లేదా వ్యక్తికి అనదములు ఇద్దరికి చిటికలు వేయడం నేర్పించారు ఎవరు నేర్పించారు వేళ్ళు తీసి పారేస్తే చిటికలాగిపోతాయి దెబ్బకి ఇంత పెద్ద దుర్మార్గం జరుగుతుంటే నోరెప్పి మాట్లాడరా వీళ్ళు నోరెప్పి మాట్లాడరా ఎంఐఎం వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి ఎక్కడో అక్కడ వీళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారని దీని అర్థం శాంతంగా ఉంటున్నాం కదా హిందువులమని ఇష్టం వచ్చినోడికి ఎవరి పాటికి వాళ్ళు పెట్రెగిపోతున్నారు పెట్రగిపోవడం అంటే చాలా అద్భుతమైన తెలుగు అంటే రెచ్చిపోతున్నారని దాని అర్థం ఇది తెలంగాణ గడ్డ ఇక్కడ మనుషులు రజాకార్ ప్రభుత్వం నుంచి కొట్లాడి రక్తం చిమ్మి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ భక్తిని వాళ్ళ శ్రద్ధని తక్కువంచనా వేస్తున్నారు అందరూ కలిసి ఈ యుద్ధము భయంకరమైన రూపం దారి ధరించబోతోంది ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నోరవిప్పి మాట్లాడట్లేదు శక్తి ఎక్కడుంది శక్తి ఎక్కడుంది శక్తి ఎక్కడుంది అని సవాల్ విసిరాడు కదా రాహుల్ గాంధీ ఆ శక్తి ఎక్కడ ఉందో మా నాయకుడైన మోదీ గారి ఆధ్వర్యంలో మేమందరం చూపిస్తాం ఎంఐఎం అధినేత మాటి మాటికి ఆర్ఎస్ఎస్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కదా మరి ఏం చేస్తోందయ్యా నీ ఇస్లాం ఈరోజు నీ జమాత్ ఏం చేస్తోందయ్యా ఎం మంచి బుద్ధులు నేర్పించుకున్నారు మీరు ఒకడకొకళ్ళు ఇస్లాం అంటే శాంతి అని మాట్లాడారు మా ప్రధానమంత్రి మోదీ గారు నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడతావు ఆర్ఎస్ఎస్ గురించి ఓ విశ్వ హిందూ పరిషత్ గురించి హిందువుల గురించి తిరుపతి లడ్డూ గురించి చూపిస్తాం శాంతంగా ఉన్నాము కదా అని ఇటువంటి మాటలు వస్తున్నాయి ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ ఏమిటో ఆ హోటల్ ఏమిటో ఎందుకు వచ్చి వీళ్ళు ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇలా విద్యలు నేర్చుకుంటూ అమ్మవారి గుళ్ళు విరగొడుతున్నారో మస్జిదులు ఉండకూడని చోట్ల నాలుగు నాలుగు అంతస్తులు వేసుకొని మస్జిదులు ఎందుకు వస్తున్నాయో కేవలం రెండు మూడు కుటుంబాల కన్నా ఎక్కువ లేని ప్రాంతాలలో ఎందుకు ఉంటున్నాయో అక్కడ ఎందుకు మనుషులు ఇన్ని రోజులు నివాసం చేస్తున్నారో ఎక్కడైతే హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అక్కడే వచ్చి గుళ్ళు విరగొడుతున్నారు వినాశకాలే విపరీత బుద్ధి కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు దేవుళ్లను మా దేవాలయాలను విరగొట్టడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని విరగ్గొట్టే ప్రయత్నం మేము మొదలు పెడతాం జై బోలో భారత్ మాతాకి జై జై బోలో సనాతన ధర్మకి జై ఆ విరగ్గొట్టడం కనుక మాది నా 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 భావనలో మస్జిద్ అయితే నేను మస్జిద్ అని చెప్పు ఉండేదాన్ని కదా వాళ్ళ ఆలోచనలను విరగొడతాము వాళ్ళలోని దుర్మార్గాన్ని విరగొడతాము అవసరమైతే వాళ్ళ దేశం నుంచి తరిమించే పనైనా చేస్తాం వాళ్ళు గడ్డి తినారని మేము గడ్డి తినాం కదా ఆయన సనాతన ధర్మం మాకు అది నేర్పించలే సనాతన ధర్మము మాకు శాంతిని నేర్పించింది అందుకే ప్రతి మంత్రం వినకుండా వెనక శాంతి 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 అంటాం మేము పది మంది కలిస్తే కూడా ఎవరిని చంపాలా ఎవరిని కొట్టాలా ఏది విరగొట్టాలని మాట్లాడంగా పది మంది కలిస్తే కూడా అయ్యా నువ్వు హనుమాన్ చాలీస చదివా బాబు నువ్వు ఈ ఈ శ్లోకం నేర్చుకున్నావా భగవద్గీత నేర్చుకున్నాడంలో సరిపోయింది హిందూ జీవితం జీవితం అంతా మేము విరగ్గొట్టేది వాళ్ళ ఆలోచనని ఆ ఆలోచన కనుక విరగకపోతే దేశ బహిష్కరణ చేసేంత వరకు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం తప్ప ఎంత హీనానికి మేము దిగజారం